కష్టపడే తత్వం పట్టుదల ఉండాలే ఉండాలేగాని ఎంతటి పనిలోనైనా విజయాన్ని సాధించవచ్చని నిరూపించాడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి తమ గ్రామంలో రైతులు పడుతున్న అవస్థలను దీనస్థితిలో ఉన్న వ్యవసాయాన్ని చూసి చలించగా చేస్తున్న జాబ్ను మానేసి రైతులను ఆర్థికంగా ప్రగతి బాటలో నడిపించాలని కంకణం కట్టుకున్నాడు ఒక కట్టుదిట్టమైన ప్రణాళికతో నిబద్ధత అంకిత భావంతో పనిచేస్తూ రైతుల జీవితాలను బాగుపడేలా చేశాడు అతనే మధుచందన్ ఐటీకి మారుపేరుగా ఉన్న బెంగళూరు నగరానికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో బెంగళూరు మైసూర్ హైవే మధ్యలో ఉన్న ఓ మారుమూల గ్రామం మాండ్య ఈ గ్రామానికే చెందిన మధుచందన్ చిక్కదేవయ్య యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు కాగా తన చిన్నతనం నుంచే తన గ్రామంలోని రైతుల బాధలను చూస్తూ వస్తున్న మధుచందన్ ను టూ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ సంవత్సరాల్లో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు మరింతగా వేశాయి దీంతో మధుచందన్ తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మానేసి సొంత గ్రామానికి వచ్చాడు వచ్చి రాగానే రైతుల బాధలను మరింత కూలంకషంగా తెలుసుకున్నాడు అప్పుల బాధలు పంటలు సరిగ్గా పండకపోవడం పండిన గిట్టుబాటు ధర లేకపోవడం వర్షాపాతం తగ్గడం తదితర కారణాలతో దీనావస్థకు చేరుకున్న రైతుల కుటుంబాలను గమనించాడు దీంతో వారిని సంక్షేమం దిశగా నడిపించడం కోసం ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు పూనుకున్నాడు ఈ నేపథ్యంలోనే రసాయన ఎరువులను తక్కువగా సహజ సిద్ధమైన ఎరువులను ఎక్కువగా వాడి పంటలను పండించే చక్కని ఫలితాలను అందించే ఆర్గానిక్ వ్యవసాయం పట్ల ఆ రైతులకు అవగాహన కల్పించాలని నిశ్చయించాడు దీంతో అనుకున్నదే తడవుగా మధుచందన్ తన తోటి స్నేహితులతో కలిసి దాదాపు కోటి రూపాయల నిధులను సేకరించాడు వాటితో మాండ్యా ఆర్గానిక్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు దీనికి తోడు ఆర్గానిక్ మాండ్యా అనే బ్రాండ్ ను కూడా రిజిస్టర్ చేశాడు ఈ సొసైటీ ఆధ్వర్యంలో మాండ్యా గ్రామంలో నివసించే రెండు వందల నలభై మంది రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం పట్ల మెలకులను సూచనలపై అవగాహనను మధుచందన్ కల్పించేవాడు దీనివల్ల బియ్యం ధాన్యాలు మసాలా దినుసులు వంటి పంటలను ఆ రైతులు పండించేవారు ఇలా పండిన పంటలను స్వయంగా అమ్ముకునేందుకు ఆర్గానిక్ మాండ్యా అనే షాప్ను అత్యంత రద్దీగా ఉండే బెంగళూరు టు మైసూర్ హైవే పక్కన మధుచందన్ ఏర్పాటు చేశాడు వినియోగదారులకు మాండ్యా షాప్ ద్వారా రూపీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపీస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చొప్పున గ్రాసరీ బాస్కెట్లను విక్రయించేవారు వీటిలో వారికి అవసరమైన బియ్యం పప్పు నూనెలు హెల్త్ కేర్ ఉత్పత్తులు మసాలా దినుసులు శీతల పానీయాలు వివిధ రకాల పరిమాణాలలో ఉంటాయి కాగా ఈ షాప్ కు పక్కనే మధుచందన్ స్వయంగా ఓ ఆర్గానిక్ రెస్టారెంట్ను కూడా ప్రారంభించాడు అయితే మధుచందన్ ఇంకా అంతటితో ఆగలేదు నగరవాసులకు రైతులకు మధ్య అనుసంధానం పెంచడం కోసం ఆర్గానిక్ టూరిజం అనే కొత్త కార్యక్రమానికి ఇది వెయ్యి మంది వాలంటీర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడింది ఫామ్ షేర్ అనే మరో వినూత్న ప్రయోగంతో నగరవాసులను ఆర్గానిక్ వ్యవసాయంలో భాగస్వామ్యులను చేసేవాడు దీనివల్ల నగరవాసులు మాండ్యా గ్రామంలో అర ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు భూమిని రూపీస్ ముప్పై ఐదు వరకు అద్దెకు తీసుకుని దాంట్లో తమ సొంత ఆహారాన్ని పండించేందుకు వీలు కలుగుతుంది ఇలా వారు ఇచ్చే అద్దె మొత్తంలో కొంత భాగం వారికి సహాయం అందించే రైతుకు వెళ్లేది అయితే నగరవాసులు అలా పండించిన పంటలను మాండ్యా షాప్కు విక్రయించేలా వీలు కల్పించారు లేదంటే తమతో పాటు తీసుకెళ్లవచ్చు ఈ నేపథ్యంలోనే ఈ తరహా కార్యక్రమాలు నగరవాసులు వ్యవసాయం పట్ల ఆసక్తిని కలిగించేవి దీనికి తోడు రైతులకు ఎంతో కొంత ఆదాయం కూడా వచ్చేది కాగా ప్రారంభమైన నాటి నుంచి కేవలం ఆరు నెలల కాలంలోనే ఆర్గానిక్ మాండ్య గణనీయమైన వృద్ధిని సాధించింది ఇప్పుడు ఆ షాప్ కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది మొదటి నాలుగు నెలల్లో షాప్ ద్వారా దాదాపు కోటి రూపాయల వరకు సంపాదించారు కాగా ఇప్పుడు ఆ కోఆపరేటివ్ సొసైటీలో ఐదు వందల మంది రైతులు సభ్యులుగా ఉండి లబ్ది పొందుతున్నారు వీరంతా దాదాపు రెండు వందల ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు ఇలా మధు దాదాపు పదివేల కుటుంబాలకు ఆర్థిక స్వలంబన కల్పించాడు ఈ నేపథ్యంలోనే ఆ రైతులంతా దాదాపు ముప్పై కోట్ల ఆదాయాన్ని ప్రారంభించారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార దక్షత కష్టించే తత్వం ఉన్న రైతులు ఉంటే ఆర్గానిక్ మాండ్యా లాంటి గ్రామాలను ఎన్నింటినో తీర్చిదిద్దవచ్చని నిరూపించాడు మధుచందన్ మీరు కూడా ఎప్పుడైనా ఆ హైవేకి వెళ్తే ఒకసారి ఆర్గానిక్ మాండ్యా షాప్ను సందర్శించండి వీలైతే ఆ గ్రామంలో అవలంబిస్తున్న ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులను పరిశీలించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్కోప్